నాటి సిటీ వార్తలకు స్వాగతం. వేములవాడ మండలం నాంపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదికపై కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఏను మనోహర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నీలం శ్రీనివాస్, దండుగోల తిరుపతి పాటు భక్తులు పాల్గొన్నారు. ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదికపై కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఏను మనోహర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నీలం శ్రీనివాస్, దండుగోల తిరుపతితో పాటు భక్తులు పాల్గొన్నారు. తిరుమల నంబి మహర బ్రహ్మాగణ మండలే ఆధార శక్తి సృణాహ కూర్మానందాయ కళ్యాణం జరిపించడం జరిగింది. మన సంవత్సరం జరిపించుకుంటున్నాం. ఊళ్ళు అందరం కలిసి జరిపించడం ఆనందంగా ఉన్నది. అందరు బాగుండాలని అందరి స్వామిని కోరుకుంటున్నాను. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చెప్తా ఉన్నారు. గ్రామ పెద్దలందరూ కూడా కలిసి కన్యాదాతలుగా గ్రామ పెద్దలు కూర్చుండి ఈరోజు ఆ కళ్యాణాన్ని జరపడం ఆనందదాయకం. ప్రతి ఏటా కూడా మీ స్వామివారి సన్నిధిలో కళ్యాణోత్సవం జరగడం వల్ల అంటే మన ప్రాంతం ఉన్నటువంటి గ్రామంలో వెంకటస్వామి సమేత ఈ కళ్యాణోత్సవ సందర్భంగా నాంపల్లి గ్రామ ప్రజలతో పాటు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలను అందజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గ్రామ ప్రజలు కూడా నా వైపు నుంచి అభినందనలు అందజేస్తూ ఆ వెంకటేశ్వర వారి ఆశిస్తూ ఈరోజు కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులతో పాటు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా మరి వారి ఆశీస్సులు అందేసి ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆశీర్వాదంతో ఆదాయంతో ముందు. రాజన్న తిరుచుల జిల్లాలో వేములవాడ మండలంలో నాంపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఇంతకుముందే గ్రామస్తులందరి సహకారంతో ప్రతి సంవత్సరం జరిగే యథావిధ కార్యక్రమంలో కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగస్వాములమై ఆ దేవుని కృప భక్తులతో పాటు
ఈ ప్రాంత వాసులపై అందరిపై ఉండి అందరి కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి ఆ భగవంతుని ఆశీర్వాదం అందరి కుటుంబాలతో ఉండి అష్టైశ్వరతో సంతోషంగా జీవనంలో దేవునిపై ఉండాలని అందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని మొక్కులు చెల్లించుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతవాసులు రైతులకు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన ఆర్థిక వెసులుబాటు ఉండి అందరూ సంతోషంగా ఉండాలని భావంతో కోరుకుంటూ ఇంకా ముందు ముందు కూడా ఈ కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి అందరి దాతల భాగస్వామ్య అన్నదాతలు కావచ్చు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం అందరి దాతల సహకారం అందించిన ప్రతి ఒక్కరికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరి కృపా బాధ్యత కృపా ఉండాలని కోరుకుంటున్నాను. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో రోడ్డుపై ఉన్న అక్రమాణాలను సోమవారం నగర పంచాయతీ సిబ్బంది తొలగించారు. శివరాత్రి జాతర సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ ప్రధాన రహదారులను పరిశీలించి దుకాణాల ముందు ఉన్న అక్రమాణాలపై నగర పంచాయతీ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో సోమవారం ఉదయం కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది బద్దిపోచమ్మ వీధి అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అక్రమాణాలను తొలగించడంతో దుకాణ యజమానులకు సిబ్బందికి వాగ్వాదం జరిగింది. దానితో నగర పంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమాలక్ష్మణరాజం కౌన్సిలర్ అక్కడికి చేరుకుని ఇరువురికి సర్ది చెప్పారు. అక్రమాలను తొలగించుకోవాలని దుకాణ యజమానులకు చెప్పారు. నిన్న చెప్తే మీకు అర్థం పడలేదా? చికెన్లకు లోపల మొత్తం లోపల చెప్పింది అని బయట ఒక్కడికైనా ఉండదు. చెప్పాలంటే ఏం చేస్తారు? నిన్న ఏం చేసారు మరి? ఏర్పాట్ల సందర్భంగా నిన్న అనగా 4 ఫిబ్రవరి నాడు జిల్లా కలెక్టర్ గారు మొత్తం వేములవాడ మున్సిపాలిటీ వీధులన్నీ తిరిగి ఇవన్నీ పర్యవేక్షించి రోడ్డుకు ప్రయాణికులకు వచ్చే యాత్రికుల వరకు చాలా ఇబ్బంది ఉంది. ఎంక్రోచ్ అంటారు అది 10 ఫీట్లు 15 ఫీట్లు లోపల ఇల్లు ఉంటే 15 ఫీట్లు బయటకు వచ్చారు. దాన్ని లోపలకి జరిపించమని
కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా మన రోడ్డు మీద ఉన్న టేలర్లు కూడా తీసేయమని చెప్పడం జరిగింది. కలెక్టర్ ఆదేశానుసారము మేము ఇవన్నీ తీపిస్తున్నాం కాబట్టి ప్రజలు షాప్ యజమానులందరూ సహకరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు షాప్ యజమానులు ముంగట రేగుల సెట్ వేసుకున్నారు కదా, ఏది నీడ కోసం షెడ్ వేసుకుంటే మీరు ఆ షెడ్ లో తొలగిస్తారని ఒక అపవాదం ఉంది. షెడ్లు అనేది సార్, షెడ్లు అనేది ఎక్సెల్ రూమ్ అనేది ఎక్సెల్ డ్రైన్ మీదే కట్టారు వాళ్ళు, అదే తప్పు. అక్కడ 2 ఫీట్ల లోపల కట్టుకోవాలా, అది ఏదో కొన్ని సంవత్సరాల క్రితం కట్టుకున్నారు సరిపోయింది, వాళ్ళు వేలుకు లోపల నుంచి పెట్టుకోవాలి కానీ రోడ్డు రావద్దని కోరుతున్నాను. వేలు రోడ్ పట్టణ రజక సహకార సంఘ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మాంగ్యారి నర్సయ్య, ఉపాధ్యక్షులుగా చింతలటానం రాజు, ప్రధాన కార్యదర్శిగా మర్రిపల్లి శ్రీనివాస్, కోశాధికారిగా చింతలటానం అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా చింతలటానం బాలయ్య, మర్రిపల్లి మైసయ్య, పోతారం రాజు, మాంగ్యారి లింగయ్య, చింతలటానం శ్రీనివాసులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నర్సయ్య మాట్లాడుతూ ఎన్నికైన సభ్యులు సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈరోజు ఎన్నోడ రజక సహకార సంఘం పూర్తి స్థాయి కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా శ్రీ మంగారి నర్సయ్య గారు, ప్రధాన కార్యదర్శిగా మర్రిపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా చింతలం రాజు, కోశాధికారిగా చింతలం అంజయ్య మరియు కార్యవర్గ సభ్యులుగా చింతలం బాలయ్య, మంగారి లింగయ్య, మర్రిపల్లి మైసయ్య, చింతలం శ్రీనివాస్, పోతారం రాజు పూర్తి స్థాయిలో కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఇప్పటి వరకు ఇలా ఈ ఎన్నిక పూర్తయిపోయినది. ఈరోజు వరకు ఈరోజు వేములవాడ పట్టణ రజక సహకార సంఘం అధ్యక్ష మరియు కార్యవర్గ ఎన్నిక నిర్వహించుకోవడం అనేది ఈ అధ్యక్ష ఈ ఎన్నికకు రజక సంఘం సభ్యులు అందరూ ఈ మా ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యవర్గ పూర్తి స్థాయిలో ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క రజక సంఘం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే మన యొక్క సంఘం అభివృద్ధిని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి అందరూ సభ్యులు సహకరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. రుద్రంగి చార్వాక అభివృద్ధుల సంఘం భవన నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిన ఎంఏఎస్సిహెచ్ రమేష్ బాబు చిత్రపటానికి వృద్ధుల సంఘం సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చార్వాక ట్రస్ట్ కోఆర్డినేటర్ కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవనం నిర్మించి వృద్ధులు, అనాథలు, వితంతులు, వికలాంగుల ఆశ్రమాన్ని నిర్మించి వారిని ఆదుకుంటామని తెలిపారు. స్థలం కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గంగారెడ్డి, నర్సారెడ్డి, లక్ష్మవ్వ, చిన్నన్న తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, అనాథలకు అందరికి కలిపి ఈ మన ఒక నియోజకవర్గం స్థాయిలో 5 ఎకరాల జాగా కేటాయించిండు ఏది రమేష్ బాబు. దాని పట్ట కాగితాలు కూడా అందజేసిండు. అందుకని చెప్పి రమేష్ బాబుకు ఎమ్మెల్యే సార్కు పారాభిషేకం చేసి మేము ఎంతో కొంత అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాం. వృద్ధులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అందుకని మా బిందు మనసుతో మాకు ఎలాగైతే వృద్ధులకు ఆశ్రమం ఇచ్చిండో
ఈరోజు ఎమ్మెల్యే గారికి వృద్ధుల చారుదాక వృద్ధులు ప్రతి ఒక్కళ్ళు నిండు మనసుతో పాలాభిషేకం చేసేది ఏ రమేష్ బాబు నాయకత్వం. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి నిండు మనసుతో చార్వాక వృద్ధ సభ్యులమందరం కూడా ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అధికార కాంక్షతోనే ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధి చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు. సోమవారం ఆయన బెంగళూరులో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై అధికార కాంక్షతోనే అతిగా విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఎన్నడూ లేని అభివృద్ధిపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు మానుకోవాలని, లేకపోతే వారికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులను తోట ఆగయ్య, ముప్పిడి శ్రీనివాస్, పుల్కం రాజు, కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టౌన్లో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ భర్త అనేటువంటి శ్రీనివాస్ హత్య సంతాప సభలో మాట్లాడినటువంటి తీరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన దాంట్లో ఇవాళ వెంకటరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడినటువంటి మరి పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన తీరు ప్రజాస్వామ్యానికి దిగుష్పాకరంగా అపహాస్యం పాలు చేసే విధంగా మాట్లాడిన వారు. మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా రేపటి తరానికి నాయకుడు, ప్రపంచం మెచ్చి, భారతదేశం మెచ్చి, రాష్ట్రం మెచ్చి, తన వంతు కర్తవ్యాన్ని నిరంతరం శ్రమిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు గారిని, మరి మంత్రి గారిని కూడా, జగదీష్ రెడ్డి గారిని కూడా వాడకూడని పదజాలంతో మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలు ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహము, కేటీఆర్ గారి ప్రోత్సాహము, జగదీష్ రెడ్డి గారి ప్రోత్సాహము, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హత్యా రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి మాట దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉండాలి. 3.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ నిర్మాణం వైపు మరి ముఖ్యమంత్రి గారు ఒక పక్క, కల్వకుంట్ల తారక రామారావు ఒక పక్క నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రమజీవం, భారతదేశం ప్రపంచం శాంతి భద్రతల నిలయం ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పని మెచ్చుకున్న సందర్భాలు మాటలకి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి, మరి అక్కడ ఉన్నటువంటి జానారెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ఒక మరి నాయకులు సమాధానం చెప్పాలి వాళ్ళు మాట్లాడినటువంటి తీరును. శివరాజకీయాలు చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. శాంతి భద్రతల మీద మాట్లాడినప్పుడు ఒక శాంతివంతమైన తెలంగాణ రాష్ట్రం, ఒక కాంతివంతమైన తెలంగాణ రాష్ట్రం, ఒక బంగారు తెలంగాణ రాష్ట్రం నిర్మాణానికి అడుగులు వేస్తూ భారతదేశంలో ఒక మొట్టమొదటి రాష్ట్రంగా భారత ప్రధాని చే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి యొక్క ప్రెసిడెంట్ కుమార్తె యువాంకాచే ఎందరో మంది మేధావులచే అభినందనలు పొందినటువంటి యొక్క రాష్ట్రం. రాష్ట్రం కరెంటు 24 గంటలు, ఇతరుల కొరత లేదు, ఎరువుల కొరత లేదు, రైతుల ధర్నాలు లేవు, సబ్ స్టేషన్ల మీద దాడులు లేవు. ఒక బ్రహ్మాండమైన పరిపాలన తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిపైన, మా కల్వకుంట్ల తారక గారిపైన ఖబర్దార్ నాయకులారా, మీకు ఇప్పటికే జరిగినటువంటి ఉప ఎన్నికలలో కూడా మీ బతుకులలో డిపాజిట్లు తప్పలేదు తప్ప ఆఖరి ఎక్కడ కూడా మీరు గెలవలేదు. మళ్ళీ కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఈ ప్రజలకు పరిపాలించే ప్రభువులు ఎవరు, పరిపాలించే నాయకులు ఎవరు, దోపిడీ చేసే నాయకులు ఎవరు, దొంగలు ఎవరు ప్రజలు తెలుస్తారు. ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే మాత్రం మీకు అడ్రస్ గల్లంతని మీ ద్వారా మరి హెచ్చరిస్తూ, ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి చేటు, ఇలాంటి మాటలు, ఈ రెచ్చగొట్టే మాటలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వ పరిపాలన బంగారు తెలంగాణ వైపు నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి డిస్టర్బ్ చేసి శాంతి భద్రతను డిస్టర్బ్ చేసేటువంటి మాటలు మాట్లాడడం, క్రిమినల్ చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీ ద్వారా ప్రజల్ని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.
నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర నాయకులు ఎంఏ నసీల్ అన్నారు. సోమవారం వేమనవాడ టీడీపీ కార్యాలయంలో పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పల్లె పల్లెకు టీడీపీని తీసుకువెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పులి రాంబాబు, ముప్పిడి శ్రీధర్, ముంజే ఉమేందర్, వెంకటరమణ, రంగా నాయకులు శ్రీనివాస్, రామస్వామి గౌడ్, వలియం అహ్మద్, వెంకటేశం, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోనూరుపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి పాల్గొన్నారు. ఇవాళ కోనరావుపేట మండలంలో మన కోనరావుపేట గ్రామంలోనే ఎన్సిడి క్యాంపు నిర్వహించడం. ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, వాటిని దీర్ఘకాలిక వ్యాధులు అని అంటారు. అందులో బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె సంబంధించిన వ్యాధులకి మన కొత్త పేషెంట్లు అంటే పాత వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మెడిసిన్స్ వాడట్లేదు. వాడని వాళ్ళని మళ్ళీ కొత్తగా గుర్తించిన పేషెంట్లని ఏమన్నా వాళ్ళకి ఎంతకంటే ఎక్కువ పరీక్షలు ఇట్లా అవసరం ఉంటే 2 నెలల తర్వాత మళ్ళీ వేములవాడను గంభీరావుపేటలో స్క్రీనింగ్ క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్కి మనం ఈ కొత్తగా గుర్తించిన పేషెంట్లని పంపించి అక్కడ మెరుగైన వైద్యం చేయించడం కోసం ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్గా ఏంటంటే క్యాన్సర్ కేసులు ప్లస్ షుగర్కు సంబంధించిన కేసులన్నీ సరిగా గుర్తించలేకపోతే వాటిని గుర్తించి మనం వాళ్ళకు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యం మన కొండాపేట మండలంలోని మన జనాభా అందరికీ మంచి ఆరోగ్యంగా ఉండాలని ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. చెందర్తి మండలం కిష్టంపేట గ్రామంలో విద్యుత్ మిడిల్ పోల్స్ నిర్మాణానికి సెట్ డైరెక్టర్ అల్లాడి రమేష్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ తిప్పన శ్రీనివాస్, ఎంపీడీసీ దేవరాజ్, సర్పంచ్ భావనల తులసమ్మ, ఉప సర్పంచ్ ఇస్మాయిల్ తో పాటు వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాజే హైదరాబాద్ దగ్గర కోరిక మేరకు మరి గతంలో మరి ఈ గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో మరి కొన్ని సమస్యలు పరిష్కారం చేసి మిగిలినటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి వర్క్లను రానున్న 1-2 మాసాల్లో పూర్తి చేసి చెందుర్తి మండలంలోనే కిష్టంపేట గ్రామాన్ని విద్యుత్ సమస్య లేని గ్రామంగా తీర్చిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈనాడు మరి ఈ కిష్టంపేట గ్రామంలో ఉన్నటువంటి మరి లూజ్ లైన్లు అయితేనేమి మరి రస్టెడ్ పోల్ 12 ఉన్నాయి అన్నారు. 12 అయినా కానీ 20 అయినా కానీ ఎన్ని అయినా లిమిట్ లేకుండా ఈ గ్రామంలో ఎన్ని ఇనుప స్తంభాలున్నా అన్నింటినీ తొలగించి సిమెంట్ స్తంభాలను
మరి ఐటి స్తంభాలు 9.1 మీటర్ 30 ఫీట్ల పోలను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ గ్రామస్తులందరికీ, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రుడు ఎంపీపీ తిత్తన శ్రీనివాస్ గారికి, పార్టీ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ గారికి, సేవలను మీ మేలును మర్చిపోకుండా తప్పకుండా మీ రుణాన్ని తీసుకునే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి సర్పంచ్ ఆటోమేటిక్ స్టార్టర్లు మరి సెస్ సిబ్బంది వచ్చి తీసేసేంత వరకు కూడా మీరు ఉంచకుండా ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేసి సంస్థకు సంస్థ అభివృద్ధికి మనకు తోడ్పడండి. ఆ సంస్థ మన సంస్థ సహకార రంగం ఇవాళ దేశంలోనే 265,000 మంది వినియోగదారులు ఉన్నటువంటి సంస్థ ఈ దేశంలో లేదు, ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి గాంచినటువంటి ఈ సెస్ సంస్థను మనం కాపాడుకుందాం. మనం ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయకపోతే మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకున్నట్టు, కాబట్టి దయచేసి రైతాంగం అందరూ సహకరించండి. మీకు ఎటువంటి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా, మీకు ఏ లైన్లు ఇబ్బంది ఉన్నా, మీకు ఎటువంటి ఆటంకం ఉన్నా అని మమ్మల్ని ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటలు 365 రోజులు మీకు అందుబాటులో ఉండి మీ సేవలు చేసే భాగ్యం కల్పించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చెన్నర్తి మండలం బండపల్లి గ్రామంలో సిడిపి నిధులు 2 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ మాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి సోమవారం ఎంపీపీ తిప్పని శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచ్ కడక మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు మరాఠీ మల్లి, కొండ లక్ష్మణ్, దేవరాజ్, గంగనరసయ్య, వెంకన్న, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మాల సంఘ భవనానికి భూమి పూజకు ఇచ్చేసిన ఎంపీపీ తిప్పని శ్రీనివాస్ గారికి, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ గారికి, అలాగే టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మల్లికాన్న గారికి, అలాగే మాలమానాడు జిల్లా ఉపాధ్యక్షులు కమలాకరణ గారికి, అలాగే మండల అధ్యక్షులు శ్రీనన్న గారికి, అలాగే సెస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండ లక్ష్మణ్ గారికి మా తోటి సంఘానికి ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉన్నది. రా ఇంకా ఈ సంఘం ఈ 2 లక్షలతో కాదు, చాలా మిత్రులు మాట్లాడుతుంది. అలాగే 2 లక్షలు కాకుండా ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో చేస్తామని మాట ఇవ్వడం ప్రభుత్వం ఎంపీపీ గారు రమేష్ అన్న మిత్రులు గ్రామంలో ఉన్న సమస్యల గురించి అన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. అందరూ అన్ని విధాలుగా ఏదైనా అభివృద్ధిలో భాగంగానే అందరు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అలాగే ఈ ప్రభుత్వం మనం 3 ఎకరాల భూమి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇవి అందరినీ దృష్టి ఇచ్చినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇవి అమలయ్యే విధంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎంపీపీని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క నిధుల నుండి మరి బండపల్లి గ్రామంలో మాల కమ్యూనిటీ భవనానికి 2 లక్షలు మంజూరైనటువంటి సందర్భంలో మరి ఈ రోజున ఈ సంఘ సభ్యులు మరియు వేదిక మీదటువంటి స్థానిక సర్పంచ్ మల్లేశం గారు, సెస్ డైరెక్టర్ అల్లా రమేష్ గారు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండ లక్ష్మణ్ గారు, మా సోదరిమణి ఎంపీటీసీ సభ్యులు మంజులా దేవరాజు గారికి, మరియు మా పార్టీ సీనియర్ నాయకులు బొప్ప వెంకన్న గారికి, మా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్లిక్ గారికి, అలాగే మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్ గారికి, మండల శాఖ మాలమహానాడు అధ్యక్షులు నేరేటి శ్రీనివాస్ గారికి, మరియు మా వార్డు సభ్యులు గంగనరసయ్య గారికి, ఇక్కడ పాలు పంచుకున్నటువంటి ఈ బండపల్లి మాల సంఘం సభ్యులు, సోదరి సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వికలాంగులకు కానీ చాలా మంది దాదాపుగా 99.9% అంటే 100లో దాదాపు 99 మందికి వచ్చేటువంటి 4-5 నెలల కాలంలో మీ బండపల్లి గ్రామంలో అన్ని వీధులలో కూడా సీసీ రోడ్లు చేయడానికి మేమందరం కూడా కంకణబద్ధులమై పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇంత బాగా పనిచేస్తున్నటువంటి మరి కేసీఆర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, వేదికమైనటువంటి మా లాంటి చిన్న నాయకులకు కూడా మీలాంటి వారి యొక్క ఆశీర్వాదం ఉండాలి. వచ్చేటువంటి కాలంలో మా అందరినీ కూడా మీరు మంచి మనసుతో ఆశీర్వదించినట్టయితే బంగారు తెలంగాణ సాధ్యమయ్యే విధంగా, బంగారు తెలంగాణ సాధించుకునే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ మాల కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇంతటితో ఈనాటి సిటీ వార్తా సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.